ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలును బట్టి మేము ప్రభును ఎంతగానో గణపరుస్తున్నాం. చాలామంది మీ సహాయ సహకారాలు మా యొక్క కార్యక్రమానికి అందిస్తున్నారు. అందును బట్టి ప్రభుకి మేలు కలుగునుగాక, ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చదువు. హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాలన్నింటిని ఆశీర్వదించునుగాక. దేవుడు మీ కుటుంబాలు గొప్ప మేలుడు జరిగించునుగాక. ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశాన్ని తీసుకొచ్చాం. ప్రైజ్ ద లార్డ్. అహరోను కర్ర చిగురించడానికి కారణం దేవునికే మహిమ. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 17:6 చదువుదా. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా, తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఇచ్చిరి అహరోను కర్రయు చూడగా ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటల ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రభువా, ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వర్తమానము ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గమున వారు వస్తున్నప్పుడు వారు దేవుని ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారమును వాళ్ళు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం వేసుకొని దేవుని స్తుతించడానికి ఈ గుడారమును దేవుడు వారికి ఇచ్చారు. అయితే ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది కోరాహు, అభిరాము, దాతాను ఈ ముగ్గురు కూడా ఈ ప్రత్యక్ష గుడారములో మోషే అహరోల మీద విరోధమై, మేము కూడా పరిశుద్ధులమే మోషే, మేము కూడా మరి మందిరంలో దూపం వేయగలం, మాకు కూడా అన్ని తెలుసు అన్నట్టుగా విరోధంగా లేచారు. వీళ్ళు విరోధంగా లేచి 250 మందిని పోగు చేసుకున్నారు. అయితే ఈ మోషే అహరోనులకు విరోధంగా వాళ్ళు లేచినప్పుడు మోషే అంటాడు, ఎవరు పరిశుద్ధుడో ఎవరు మరి అపవిత్రుడో దేవుడే తెలుసుకుంటాడు. అయితే రేపటి దినమున మనం ప్రత్యక్ష గుడారంలో కలుసుకుందాం అని చెప్పేసి మోషే వారితో అట్లా అన్నారు. ఇవన్నీ కూడా వీరిలో ఇలాంటి వివాదాలు బయలుదేరాయి. అందుకని ఈ సమస్యలు, ఈ గొడవలు లేకుండా దేవుడు ఏం చేశాడంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, వాళ్ళందరూ కూడా 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క కర్ర తీసుకున్నామని చెప్పారు మోషేతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 12 గోత్రాల వారు ఆ కర్రలు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారములో దేవుని మందస్థం దగ్గర, ఆ యొక్క శాసనాలు ఉండే దగ్గర ఆ యొక్క 12 గోత్రాల కర్రలు పెట్టారు. మరి అహరోను కర్ర మీద లేవి గోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఈ 12 గోత్రాల కర్రలు తీసుకొచ్చి మందస్థం దగ్గర పెట్టారు. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కర్రల్లో తెల్లవారిపాటి కల్లా మరి అహరోను కర్ర అంటే లేవి గోత్రం కర్ర చిగురించింది. మరి అహరోను కర్ర అంటే లేవి గోత్రానికి సంబంధించిన కర్ర చిగురించింది, పూలు పూసాయి, కాయలు వచ్చాయి. దేవునికి స్తోత్రం చూద్దాం అందరూ. హల్లెలూయా. ఈరోజు ఎండిపోయిన జీవితాలను దేవుడు చిగురించడానికి శక్తిమంతుడు. గట్టిగా స్తోత్రం చూద్దాం అందరూ. హల్లెలూయా. నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితి ఉన్నదా, కృంగిపోయిన పరిస్థితి ఉందా, నలిగిపోయిన స్థితి ఉందా, రాత్రికి రాత్రే అహరోను కర్ర చిగురించినట్లుగా దేవుడు ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు జీవితాలు చిగురింప చేయునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కర్ర మరి ఏ నాటలేదు, విత్తలేదు, నీరు పోయలేదు, ఎలాంటి చేయలా, మన్ను లేదు, అయినా రాత్రికి రాత్రే అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసాయి. చూడండి, బాదము ఫలాలు వచ్చాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ గోత్రాన్ని. ఆమేన్. 12 గోత్రాల వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు, నేను యాజకత్వం జరిగిస్తా, నేను యాజకత్వం జరిగిస్తానంటే కాదు, దేవుడు అన్నాడు ఆయన కోరుకున్న వ్యక్తులే ఈ పని చేయడానికి అర్హులు. ఆమేన్ చెప్పండి అందరూ. చూడండి, ఇక్కడ అహరోను అనగా వెలిగించువాడు అని అర్థం. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా,
సోదరి, నీ జీవితంలో ఇతరులకు వెలిగించే వ్యక్తిగా నువ్వు ఉండుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఈరోజు ఎవరి జీవితాల్లో ఎండిపోయిన స్థితి, కృంగిపోయిన స్థితి, బలహీనమైన స్థితిలో ఉన్నారో ప్రభు అద్భుత రీతిగా మీ కుటుంబాలను చిగురింప చేయునుగాక. కొంతమంది ఆర్థిక పరిస్థితుల వల్ల ఎండిపోయిన పరిస్థితి, కొంతమంది అప్పుల సమస్య వల్ల ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది జీవితాలు, గర్భాలు ఎండిపోయిన స్థితిలో, 10 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా సంతానం లేకుండా గర్భాలు మూయబడి ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, ఎండిపోయిన కర్రకు జీవమిచ్చాడు, ఎండిపోయిన కర్రకు చిగురించేలాగా చేశాడు, ఎండిపోయిన కర్రకు పూలొచ్చేలాగా చేశాడు, ఎండిపోయిన కర్రకు కాయలు వచ్చేలాగా చేశాడు. ఆమేన్. నీ జీవితంలో అటువంటి అద్భుతం చేయునుగాక. నమ్మిన బిగ్గరగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచండి. ఎండిపోయిన జీవితాలను ఈరోజు ప్రభు చిగురింప చేయునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, ఎంతమంది ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారు, ఎండిపోయిన పరిస్థితులను ఉన్నావా? ఇదిగో నా జీవితం ఇక ఎండిపోయింది అనుకుంటున్నావా? ఇశ్రాయేలు ప్రజలు కూడా మా ఆశలు అడియాశలు అయిపోయాయి, ఇక మేము ఎండిపోయిన స్థితిలో ఉన్నావు. అప్పుడు దేవుడు ఎండిపోయిన ఎముకలలో జీవం పోస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుము. మరి యొక్క అహరోను కర్ర ఆ చిగురించిందంటే ఎందుకు చిగురించింది? కొన్ని పాయింట్స్ మీ ముందు పెడతాను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇన్ని 12 గోత్రాల వాళ్ళు దేవుడు ఎందుకు అహరోను గోత్రాన్ని ఎందుకున్నాడు? అంటే ఎందుకు అహరోనుకి అవకాశం ఇచ్చారు? అహరోను కర్ర మీద లేవి గోత్రం రాయబడింది. లేవీలే ఎందుకు అనుకున్నారంటే, లేవీలు ఎందుకు ఈ యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారంటే ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కర్ర చిగురించడానికి కారణాలు కొన్ని క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి, నిర్గమాకాండము 4:28 చదవండి. అప్పుడు మోషే అన్నిటినీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుడు మాట్లాడారు, మోషేతో మాట్లాడారు. మోషే కన్నా అహరోను 3 సంవత్సరాలు పెద్దవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అన్నాడు మోషే అన్నాడు, నా వల్ల కాదయ్యా, నేను వెళ్ళలేను. మోషేని వెళ్ళి ఇస్రాయేల్ ప్రజలు రక్షించాలి, వాళ్ళకి రక్షకుడుగా ఉండాలంటే, మోషే అన్నాడు, నేను 4 మాంద్యము కలిగిన వాడును, నత్తివాడును, ఎవరు నన్ను పంపు ప్రభు అన్నాడు. అప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యొక్క సహోదరుడైనా నీ అన్న అహరోను ఉన్నాడు కదా అన్నాడు. అయితే అహరోను, చూడండి, అహరోనుకు నువ్వు దేవుడివై ఉంటావు. ఈ మాటలు అహరోనుకు అందించు. నువ్వు అహరోనికి ఎలా ఉంటావు? దేవుడిగా ఉంటావు అన్నాడు. అంటే దేవుడిగా ఉంటావు అన్నప్పుడు ఆయన మోషే కన్నా పెద్దవాడు. మోషే వెళ్ళి, అన్నా అన్నా, నేను నీకు దేవుణ్ణి. హల్లెలూయా. దేవుడు మరి నిన్ను నా మాట వినమన్నాడు. నేను చెప్పే మాటలు నువ్వు ఫరోకి చెప్పాలి అంటే, అరే నాకన్నా చిన్నవాడు, నువ్వు నాకు దేవుడేంట్రా అనొచ్చు అన్న. నువ్వు నాకు దేవుడు అవుతావా? మరి అదలా అనొచ్చు. కానీ ఎక్కడ కూడా అవిధేయత చూపలేదు అహరోను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ఆ మాట చెప్పిన వెంటనే లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అంటే ఆయన లోబడే స్వభావం కలిగిన వాడు, విధేయుడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, విధేయత మన జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమే. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. మరి ఆ విధేయత గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నట్లయితే, మరి హెబ్రీ పత్రిక 5:8 చదవండి. విధేయతను నేర్చుకొని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, విధేయత చూపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము విధేయులం అవుతాం, ఆ విధేయతను బట్టి దేవుడు దీవిస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ అహరోను విధేయుడయ్యాడు. సొంత తమ్ముడు మోషే అన్నాడు, అయ్యా దేవుడు మరి నిన్ను నాకు తోడుగా ఉండమన్నాడు. నాకిచ్చిన ఆ యొక్క దర్శనం కానీ, నాకు ఇచ్చిన ప్రతి మాటను కానీ నీతో పంచుకున్నప్పుడు, మరి ఆ మాట నువ్వు ఫరోక్ చెప్పాలన్నప్పుడు, వెంటనే చిన్నోడే కదా, నాకన్నా చిన్నోడు చెప్పిన మాట నేను ఎందుకు వినాలో అనలేదు, కానీ దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని మా తమ్ముడి ద్వారా నాకు తెలియపరుస్తున్నా అనుకొని అహరోను విధేయుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. సంఘం ఈరోజు ఎవరు విధేయత చూపిస్తారు, అలాంటి వ్యక్తులను దేవుడు దీవించునుగాక. అందరూ ఆమేన్ చెప్పడమే. హలే.
హల్లెలూయా. ఇంకా దేవుడు పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. రోమా పత్రిక 5:19 చూద్దాం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులు ఎలాగ చేయబడిరో ఒకని విధేయత వలన దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఆదాము అవిధేయత వలన సర్వ మానవాళికి ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. అయితే ప్రియ దేవుని బిడ్డ ఒకరి విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా యేసు ప్రభు విధేయత వలన. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే అహరోను కర్ర చిగురించడానికి మొదటి కారణం విధేయత. అందరూ ఆమేన్ చెప్తా. అందరూ ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో దేవుడు విధేయతనిచ్చునుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారని ఎప్పుడైతే దేవుని మాట విని విధేయత కలిగి ఉంటావో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఇంకా చదువుదాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా అహరోను కర్ర చిగురించడానికి కారణం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండములో 29:20 చదవండి. ఆ పొట్టేలు వధించి తీసి చూడండి ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడ గమనించినట్లయితే అహరోను ఈ రక్తము చేత శుద్ధీకరించబడ్డాడు. ఆమేన్. రక్తము చేత పట్టుకొని రక్తము చేత ప్రోక్షించబడ్డాడు అహరోన్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము యేసు రక్తము చేత కడగబడుదుముగాక. యేసు రక్తములో కడగబడుదుముగాక. ఈ యొక్క రక్తము పరిశుద్ధతకు చూపిస్తుంది సూచనగా. నీ జీవితములు ఎవరైతే ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధమైన జీవితం, రెండవదిగా రక్తము చేత కడగబట్టమంటే పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధంగా జీవిస్తారు, యేసయ్య రక్తములో కడగబడతారు, పరిశుద్ధులుగా ఉంటారు, వారిని బట్టి దేవుని ఆమన ఘనపరచబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. రెండవదిగా ఆ రక్తము ఆయన చెవు మీద ప్రోక్షించబడింది. అంటే ఆ రక్తము చేత కడగబడ్డాడు అహరోన్. ఇక్కడ ఉన్నవాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడిగా చేస్తుందని దేవుని వాక్యం ఉంది కనుక రక్తము చేత కడగబడే వ్యక్తులుగా ఉండాలి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆయన యొక్క రాజ్యంలో మనం ఉండాలంటే ఆ రక్తములో కడగబడాలి, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చదువుదా రోమా పత్రిక 6:22 వచ్చిన కూడా చదవండి. పాపము నుండి విమోచించబడి అది పరిశుద్ధత. అంటే ఈ రక్తములో కడగబట్టమంటే పరిశుద్ధంగా ఉండటం, పరిశుద్ధ జీవితం. ఆయన అన్నాడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మూడవదిగా గమనిద్దాం, మూడవ పాయింట్ చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క 133 కీర్తనలో ఉంటుంది ఈ మాట. 1వచనం, అహరోను తైలాభిషేకంతో అభిషేకించబడ్డాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మందిరానికి వస్తున్న ప్రియ సహోదరుడా, దేవుని అభిషేకం నీలో ఉండాలి. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలి. అభిషేకం ఎవరిలో ఉంటుందో పిరిగితనం పారిపోతుంది. అభిషేకంతో ఎవరు తాకబడతారో దురాత్మ కార్యము లయమైపోతాయి. అభిషేకము ఎవరిలో ఉంటుందో వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. తైలాభిషేకంతో అభిషేకించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు ఎప్పుడైతే అభిషేకంతో నింపబడ్డాడో కొత్త మనసు వచ్చింది. పేతురు ఒకప్పుడు పిరికివాడు, పేతురు ఒకప్పుడు పిరికివాడు, ఎప్పుడైతే మేడగదులు అభిషేకం పొందుకున్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పేతురు ఆయన నడుస్తుంటేనే, ఆయన నీడబడితేనే రోగులు స్వస్థత పడ్డారు. ఇక్కడ ఉన్న వారందరూ అటువంటి అభిషేకంతో నింపబడుదురుగా. మేడగదిలో వీళ్ళు అభిషేకంతో నింపబడ్డారు. ఒకప్పుడు తోమ, ఆ తోమ అనుమానపడు, మేడగది అనుభవంలోకి వెళ్ళాడు, అభిషేకంతో దేవుని అగ్ని చేత తాకబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడు, ఇండియా భారతదేశాన్ని వచ్చి మంట మండించాడో, నమ్మినోడు బిగ్గరగా చప్పుడు కొడుతూ దేవుని మహిమపరచుదాం. ఈ యొక్క సమయంలో నీవు కూడా అభిషేకంతో తాకబడుదువుగాక. ప్రతి ఒక్కరు అభిషేకంతో తాకబడుదురుగాక. అభిషేకం నీలోకి రావాలి ఇప్పుడే. ఇప్పుడు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద అభిషేకము తాకునుగాక. హల్లెలూయా. నీలో ఉన్న అభిషేకం ఇతరులో ఉన్న బలహీనతలు పారిపోవాలి. ఆమేన్. పేతురు అలా నడుస్తుంటే ఆ నీడబడ్డప్పుడు రోగులు బాగుపడ్డారండి. ఎందుకంటే మేడగదులు అభిషేకంతో వీరందరూ నింపబడ్డారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, అభిషేకం అనేది మనలో ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మరి వీళ్ళందరూ కూడా దేవుని ఒక పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 1:8 ఉంది, ఆయనను పరిశుద్ధాత్మశక్తి వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందారు. యోధయ సమరయ్య ఎక్కడి వరకు? భూదిగంతాల వరకు సాక్షులుగా నిలబడ్డారు.
ఈరోజు నీ జీవితంలో కూడా మరి ఇటువంటి అభిషేకం ఉన్నదా? అభిషేకం ఉంటే దేవుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటాడు. మరి ఇక చదువుతో పని లేదు, ధనంతో పని లేదు, దేవుడే వాడుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన అభిషేకంతో నింపి 23 దేశాల వరకు నన్ను తీసుకెళ్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ అహరోను అభిషేకించబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభు కూడా అపొస్తలుల కార్యం 10:38 వచనం చదివితే ఆయన అనేక దురాత్మలు ఆయన చూసినప్పుడు పారిపోయాయి. అనేక వ్యాధిగ్రస్తులను దేవుడు స్వస్థపరిచాడు. చదవండి. అదేమనగా నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించడనిదే తోడైండును గనక. ఆయన చూడండి, ఎప్పుడైతే ప్రభువు ఈ భూలోకంలో మానవుడిగా వచ్చి ఆయన శరీరీతిగా ఈ భూలోకంలో వచ్చి అభిషేకించబడ్డ తర్వాత ఆయన మన నడుస్తున్న అపవిత్ర ఆత్మలు పారిపోయాయి. అనేక రోగులు బాగుపడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో అటువంటి అభిషేకం నిన్ను తాకునగాక, ఆ శక్తి నిన్ను తాకునగాక. ఇప్పుడే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీదకి ఈ అభిషేకం వెళ్ళి తాకునగాక. నమ్మినోడు బిగ్గరగా చప్పుడు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఇప్పుడే దేవుని శక్తి ప్రతి ఒక్కరి మీదకి విడుదల అవునుగాక, విడుదల అవునుగాక. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. కాబట్టి అభిషేకం ఉండాలని మన ఎక్కడ పిరికితనం వెళ్ళిపోయింది. పేతురు ఒకప్పుడు పిరికోడే. అభిషేకం పొందుకున్న తర్వాత పిరికితనం ఎగిరిపోయింది, ఆ భయం ఎగిరిపోయింది. హల్లెలూయా. దేవుని కొరకు అర్థసాక్షి అవటానికైనా తీర్మానం చేసుకుని అర్థసాక్షి అయిపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అబద్ధాలు ఆడిన పేతురు, మరి దుడుగుతనం ఉన్న పేతురు, భయం ఉన్న పేతురు, అభిషేకం ముందు ఎన్ని పోయాయి, పశ్చాత్తాప జీవితం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కొరకు నిలబడాలని నిలబడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. తోమా, ఎంత అనుమానం. యేసు ప్రభు గాయాలు ఏలుబెట్టి చూస్తేనే కానీ నమ్మనన్న ఆయన ఎంత గొప్ప సేవ. ఇండియా అనే మరి క్రీస్తు కొరకు, ఇండియాని మరి క్రీస్తు సొంతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క వ్యక్తి భారతదేశాన్ని మండించాడు తోమా. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఇలాంటి అభిషేకం ఉంటే దేవుని కొరకు ప్రయాసపడతావు, దేవుని కొరకు మరి ముందుకు సాగుతావు, దేవుని కొరకు ధనాన్ని లెక్క చేయవు, దేవుని కొరకు ఎంత దూరమైన పరుగులు ఎత్తుతావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అహరోను కర్ర ఈ చిగురించబట్టడానికి ఇక కారణం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి ఒక 4వ పాయింట్గా అహరోను ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 106వ కీర్తన 16 వచ్చింది చదవండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే అహరోను ప్రతిష్ఠించబడిన వాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ఠించబడిన వారు ఉండాలి. అంటే ఒక ప్రత్యేకమైన జీవితం. నీవు దేవుని సన్నిధి చూడగానే వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డారు, దేవుని కొరకు సమర్పించబడిన బిడ్డలు. మన వస్త్రధారణ చూసినా, మన అలంకరణ చూసినా, మనలను చూసినా వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దేవుని పిల్లలు అని తెలియాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు మరి ఇతను ఒక ప్రత్యేక రీతిలో ప్రతిష్ఠించుకున్నారు. ఎందుకో తెలుసా? యాజకత్వం చేయడానికి ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించారు. కారణం ఏంటంటే అహరోను మరి వెలిగించబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అహరోను విధేయుడు కనుక దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించబడిన జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మీ పిల్లలను ప్రతిష్ఠించాలా? దేవుని సన్నిధిలో మీ కుటుంబాన్ని ప్రతిష్ఠితమైన జీవితంగా మీరు జీవించాలా? దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను కర్ర చిగురించడానికి మరొక పాయింట్ చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండం 16:46 వచ్చింది చదవండి. సంఖ్యాకాండం 16:46 వచ్చినంలో ధూపార్తిని తీసుకొని ధూపం వేసి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే అహరోను విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దండు పాలెంలోకి అందరి మీద ఒక తెగులు వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఒక అహరోను వెళ్ళి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క విజ్ఞాపన వల్ల తెగులు ఆగిపోయింది. ఈరోజు సంఘములో మన దేశం కొరకు, ప్రజల కొరకు, సమాజం కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ అంతకుముందు మనం గత సంవత్సరంలో గమనించినట్లయితే కరోనా తెగులు
ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలని గడగడలాడించింది. ఆ సమయంలో ఎంతోమంది భక్తులు, ఎంతోమంది పరిశుద్ధులు, ఎంతోమంది విజ్ఞాపన చేశారు. ఈరోజు సంఘమా, దేవుని పిల్లలారా, నీ విజ్ఞాపన చేసే వ్యక్తివిగా ఉందువుగాక. అందరు నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చూదా, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అహరోను విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పాయింట్స్ మీ ముందు తీసుకొచ్చాను. అహరోను కర్ర చిగురించడానికి, అంటే ఈ కర్రకు జీవము లేదు, ఈ కర్ర ఎండిపోయిన కర్ర, ఈ కర్ర నాటలేదు, నీళ్లు పోయలేదు, రాత్రికి రాత్రే మరి 12 కర్రలున్న అహరోను ఒక్క కర్రే చిగురించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రైజ్లో ఈ పాయింట్స్ అహరోన్లో ఉన్నాయి కనుక, దేవుడికి విధేయుడిగా జీవించాడు కనుక, అందువల్లనే ఈ అహరోను కర్ర చిగురించింది. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడలారా, నీ జీవితము చిగురింపు జీవితంగా ఉండాలంటే, నీ జీవితం ఫలభరితంగా జీవితంగా ఉండాలంటే, దేవుని సన్ని విధేయత చూపు, మార్పు చెందు. దేవుని దగ్గర కొద్ది ఏసే రక్తంలో కడగబడు. మందిరానికి వస్తున్నావు, ఆయన రక్తంలో నువ్వు కడగబడుదువుగాక. పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం ఉంది ప్రభు బిడ్డగా జీవించదువుగాక. హల్లెలూయా. చూడండి, కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను. మొదటిగా విధేయత కలిగిన వాడని చెప్పాను. రెండవదిగా ఆయన రక్తం చేత కడగబడిన వాడని చెప్పాను. మూడవదిగా అహరోను అభిషేకించబడిన వాడు తైలాభిషేకంతో అని. నాలుగవదిగా అహరోను ప్రతిష్ఠించబడిన వాడని నేర్చుకున్నా. ఐదవదిగా అహరోను దేవునికి స్తోత్రం విజ్ఞాపన చేయవాడుగా నేర్చుకున్నా. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటున్న నీ జీవితంలో కూడా మరి ఫలభరితంగా ఉండాలంటే, రాత్రికి రాత్రే అహరోను కర్ర చిగురించింది. నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడు, నీ జీవితాన్ని ఫలభరితంగా చేయగలడు. రాత్రికి రాత్రే దేవుడు అద్భుతాలు చేసే వ్యక్తిగా దేవుడు ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అహరోను కర్ర చిగురింపజేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా చిగురింపజేయును గాక. నీ బ్రతుకును ఉన్నతమైన స్థానం నిలబెట్టును గాక. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఈ స్థలంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి ఆయన అహరోను కర్రవలి చిగురింప చేయును గాక. అప్పుల చేత ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? బలహీన చేత ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? ఈ వాక్యం ద్వారా నువ్వు ఇప్పుడే లేవనెత్తబడాలి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరచును గాక. రాత్రికి రాత్రి నీ పరిస్థితిని దేవుడు మార్చును గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. దయగల మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో అహరోను కర్ర చిగురించడానికి కారణాలు మేము నేర్చుకున్న కొన్ని కారణాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించింది అయ్యా. ఎండిపోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, అప్పుల సమస్యలతో ఎంతోమంది ఉన్నారయ్యా. దుఃఖముతో, బాధతో నలిగిపోతున్న వారు ఉన్నారయ్యా. ఇప్పుడే నీ మహిమను వారి మీదకు పంపండి నాయన. ఇప్పుడే నీ కృపను పంపండి అయ్యా. ఇప్పుడే నీ దయను పంపండి. సహాయం చేయమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఇంతవరకు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మీ సంతోషాన్ని మాకు తెలియపరచడం కొరకు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంకా మా వాక్యాలు మీరు వినాలనుకుంటే, ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటే, యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషేని టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎందుకంటే అనేక మందిని, అనేక మందికి ఆశీర్వాదకరంగా వాక్యాలు మీరు వినిపించండి. ఇందులో నీవు కూడా ఒక పాలిభోగస్తురాలుగా ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరుడా, అలాగే ఈ కార్యక్రమం ఎంతో భారంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు మిమ్ములు గనక ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకరించగలరు. ఈ కార్యక్రమానికి ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందో మీరు మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాం. తప్పకుండా కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తున్నారు. మరి కొన్ని ఆత్మలైన ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. నీవు సహకరించి కొన్ని ఆత్మలు రక్షించడానికి నీవు కూడా ఒక పాలిభోగస్తుడిగా, పాలిభోగస్తురాలుగా అవుతావు గనుక మీ వంతుగా మీరు కృషి చేయండి. మీ వంతుగా సహకరించండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా వీక్షించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. బాయ్ బాయ్. అలాంటిది ఎట్టగైతే చోదన వచ్చింది, నేను ఎక్కినా సరే మీ లాక్కొచ్చాను. చాలా ఇబ్బందులు, అవమానాలు పడింది.
అయితే చర్చికి వచ్చిన తర్వాత లాయన్ గారు కూడా వచ్చినప్పుడు వదిలే అమ్మ ఎందుకమ్మ మనం పూజలు చేస్తున్నాం కూడా లేదయ్యా నువ్వు నమ్ముకో నువ్వు బాగుంటావు అని ఎట్లా కూడా తీసుకొచ్చారా దేవదేవునికి అయితే స్వప్న తెచ్చింది అలాగే వచ్చింది మందిరానికి వచ్చి ఫోటోలు తీసేసింది దేవుని నమ్ముకోండి ఒక రోజు అయితే బాగా బలహీన వచ్చేసి ఆటో వచ్చింది ఆటో ఆపరేషన్ చేయాలన్నారు ఇన్ని హాస్పిటల్కి ఇచ్చాము ఇవేం చేసింది భయపడిపోయింది భయపడిపోయి నేనైతే చేయించుకోనండి అమ్మాయి నువ్వు చేయించుకోకపోతే దేవుణ్ణి నమ్ము రక్తం తీసుకుని నీకు ఆటో ఆపరేషన్ తీసేస్తాడు దేవుడు అని అంటే సరే అత్త తీసుకుంటాను కానీ మళ్ళీ అనక జంకింది అర్థం కాదు నువ్వేమి మాట్లాడమాక నువ్వు దేవుణ్ణి నమ్ముకొని అయ్యగారు కూడా నువ్వు రక్తం తీసుకోము నీకు అన్ని తీసుకొచ్చేస్తాడని అన్నాడు అయిన తర్వాత ఎట్లాగో బాక్స్ని సిద్ధపడి తీసుకోండి అయితే ఆ పిల్లలు కూడా వేసుకోవట్లేదు దేవుడు ఎంతో పట్టుపిచ్చి ఆటోబాబులను తీసివేసాడు ఒక రోజు తినని అయితే ఈ మోకాలు రాలేదు ఎక్కడికోనో ఏడ్చింది కాళ్ళు రాలేదని అయ్యగారు ఇప్పుడు పక్కకు వచ్చింది అమ్మ అని ప్రార్థన చేసిన అమ్మటే కాళ్ళు అన్ని తీసివేస్తాడు అని అంది దేవుడికి కాళ్ళు పడిపోతే అని చాలా భయం వేస్తుంది నాకు అయితే రెండు కాళ్ళు పడిపోతే చెయ్యా రెండు నొప్పులు వచ్చేసి అసలు నడవలేకపోయాను అనమాట అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి నీకేం అవ్వదమ్మా నువ్వు భయపడమాక అని ప్రార్థన చేశారు చేసిన పావు గంటలోనే నాకు రెండు కాళ్ళు మామూలుగా నడిచేశాను చెయ్యి కూడా వాపు కూడా తగ్గింది మా అమ్మాయి గురించి కూడా కొద్దిగా చాలా బాధలు పడ్డాను మళ్ళీ కూడా చాలా వరకు మారాడు అయ్యగారు ప్రార్థన చేశాక దేవుని నామానికి స్తోత్రాలండి కూడి ఉన్న ఇక్కడ మీరందరికీ వందనాలు చెల్లిస్తున్న చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా సాక్ష్యం ఏంటంటే ఎండిన ఎముకలకి జీవం ఇవ్వగలిగిన దేవుడు ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించగలిగిన దేవుడు అయిపోయింది అనుకున్న దాన్ని మరలా దేవుడు దాన్ని తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఏదైనా చేయగలడు అంటే మన యేసయ్యకి ఒక్కడికే అది సాధ్యమండి నా సాక్ష్యం ఏంటంటే నేను 22 సంవత్సరాలు బాబును కోల్పోయానండి నా జీవితంలో అది ఎలాగో అంటే దేవుడు అది దేవుని సేవకు సమర్పించిన బాబే ఆ బాబు మరి బాగున్న బాబు నాది ఎలా చనిపోయాడు హోటల్లో టిఫిన్ చేస్తూ చనిపోయాడండి ఆ బాబు మేము ఊహించనిది అది ఒక్కడే ఒకగానొక్క బాబు ఆ బాబు మా జీవితంలో ఏది లేదనుకొని కోల్పోయాను అది దేవుని దగ్గర ఎంతో ప్రలాపించి ఏడ్చినప్పుడు దేవా ఇది ఎలా సాధ్యమని నేను ఎంతగానో కన్నీరు కాచాను ఏసయ్యా నువ్వు చనిపోయినప్పుడు కూడా యోహానికి తల్లిని అప్పచెప్పావయ్యా నాకంటూ నా అనేవారు ఎవరు లేరు దేవా నేనేం చెయ్యాలి ఈ పరిస్థితులు అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దైవజనుల ద్వారా నాకు ఒక వాగ్దానం ఇచ్చారు నీ ఏడుపుని నాట్యంగా మారుస్తాను నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చాను దేవా ఎలా అది సాధ్యం అనుకున్నాను కానీ దేవుడు నాకు జీవితంలో ఒక ఉన్నతమైన బిడ్డని నాకు మరలా దేవుడిచ్చాడు ఎలాంటి బిడ్డను కోల్పోయాను అదే బిడ్డని దేవుడు నాకు ఇచ్చాడండి అన్నావలే దేవుని దగ్గర నేను పెనుగులాడినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు నా భర్త గారికి పెరాల్సిస్ ఉంది అయినా దేవుడు దేవుని అసాధ్యమైంది ఏదీ లేదు కనుక దేవాని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అబ్రహాం కణాలకి జీవం ఇచ్చిన దేవుడు నా భర్త కణాలకు కూడా జీవం ఇచ్చి మరలా నేను ఇలాంటి బిడ్డను కోల్పోయాను 22 సంవత్సరాలు బాబును కోల్పోయినట్లు అలాంటి బిడ్డను మరలా ఇచ్చారండి దేవుని నామానికే మహిమ అది అయిపోయి ముగింపు అనుకున్న దాన్ని దేవుడు నాకు ఆరంభంగా నాకు మరల మరల్చాడు ఆ బిడ్డని జాయ్ సమయాలని దేవుడు నామకరణం చేశాము ఆ బిడ్డకి దేవుడు ఉన్నతంగా ఒక దైవ సేవకుడిగా చూడాలని ఆశ కనుక మా కొరకు మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన కాక